సిద్దిపేట పట్టణ కేంద్రంలో అక్రమ లిక్కర్ సీజ్ చేశారు. పంజాబ్ నుండి మద్యం తరలింపు చేస్తుండగా అంతర్రాష్ట్ర నిందితుడిని అరెస్ట్ చేశారు. పెద్ద ఎత్తున లిక్కర్ ను స్వాధీనంతో పాటు బైక్ ను సీజ్ చేశారు మెదక్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది. ఉమ్మడి మెదక్ జిల్లా డిప్యూటీ కమిషనర్ ఆదేశాల మేరకు మెదక్ సిఐ కృష్ణయ్య వారి బృందం నిందితుడిని చాకచక్యంగా పట్టుకున్నారు. ఇక ఈ కార్యక్రమంలో అశ్వక్ చంద్రయ్య, కానిస్టేబుల్ రాజు, హరీష్ తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ నగర్ కాలనీలో నరసాపురం చౌరస్ వద్ద ఒక వ్యక్తి వెంకటరెడ్డి అనే వ్యక్తి తన ఇంటి వద్ద ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి లిక్కర్ను అక్రమంగా నిల్వహించి విక్రయిస్తున్నాడు అని చెప్పేసి మాకు విశ్వసనీయ సమాచారం అందింది. దాని ప్రకారం మా జిల్లా డిప్యూటీ కమిషనర్ గారి ఆదేశాల మేరకు మేము ఈరోజు అతని ఇంటిపైన రైడ్ చేయడం జరిగింది. మేము రైడ్ చేసిన టైంలో అతని బైక్లో మొత్తం కూడా మాకు 52 ఫుల్ బాటిల్స్ లభించడం జరిగింది. అవి సిగ్నేచరు, బ్లెండర్ స్పైడ్ అండ్ రాయల్ ఛాలెంజ్ మూడు బ్రాండ్లుగా ఉన్నవి. అతను విచారించినప్పుడు ఆ బ్రాండ్స్ అన్నీ కూడా అతను ఈ వేరే అక్రమ మార్గాల్లో తీసుకొచ్చి ఇంట్లో ఉంచి ఎక్కువ ధరకు అమ్మి లాభం పొందుతున్నాయని చెప్పేసి అంగీకరించడం జరిగింది. అయితే ఇలాంటి చర్యలు అంటే ఎక్సైజ్ చట్టాలకు విరుద్ధంగా ఎవరు పాల్పడినా కూడా వాళ్ళు మా సైట్లోకి వస్తారు, ఖచ్చితంగా రారనేటటువంటి సమస్య లేదు. కాబట్టి ఇలాంటి చర్యలు ఎవరు పాల్పడినా కూడా వాళ్ళపైన మేము కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాం. మాకు ఎక్సైజ్ స్పెషల్ టీం, డిస్ట్రిక్ట్ స్పెషల్ టీము తరఫున మేము ఈరోజు రైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా మిగతా వాళ్ళ మీద కూడా సస్పెక్టెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద మేము నిఘా ఉంచాము. దొరికితే కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఇందులో నేను సిఐ కృష్ణ, తర్వాత మా ట్రైనింగ్ ఎస్ఐ గారు సతీష్ కుమార్ అండ్ మా హెడ్ కానిస్టేబుల్ అష్ఫాక్, కానిస్టేబుల్స్ రాజు, నరేష్, సురేష్, శ్రీధర్ అండ్ హరీష్, మీ అందరం కలిసికట్టుగా పాల్గొని ఈ టీం వర్క్ తోటి దీన్ని విజయవంతం చేయడం జరిగింది.